టీ తాగండి, కప్పు తినండి. వెరైటీ టీ స్టాల్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఈ టీ స్టాల్ దగ్గర కాఫీ తాగండి, కప్పు తినండి అంటూ బోర్డు పెట్టి ఉండడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. టీ తాగిన కప్పుని తృప్తిగా ఆరగించి వెరైటీ టీ స్టాల్ పెట్టారు ఆత్మకూరు పట్టణానికి చెందిన సతీష్ అనే యువకుడు. పూర్తి వివరాలకు వెళితే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పినాకిని బ్యాంక్ ఎదురుగా సతీష్ అనే వ్యక్తి నూతనంగా అఖిల్ టీ స్టాల్ను ఏర్పాటు చేశారు. అందరిలాగానే టీ స్టాల్ పెడితే పెద్దగా చెప్పుకునేదేముందని భావించి వెరైటీ టీ స్టాల్ను ఏర్పాటు చేశాడు. అతని టీ స్టాల్లో టీ పోసి ఇచ్చిన కప్పును టీతో పాటు ఆరగించవచ్చు. ఓ పక్క టీ, కాఫీ తాగుతూనే బిస్కెట్లాగా టీ కప్పును తింటూ ఉంటే ఎంతో బాగుందని ఈ టీ స్టాల్కి జనం ఎగబడుతున్నారు. వెరైటీగా కొత్తగా పెట్టిన ఈ టీ స్టాల్ వద్ద తినే కప్పులో టీ తాగుతూ జనం భారీగా ఉండడంతో గ్రామాలలో ప్రజలు ఈ టీ స్టాల్ గురించి వింతగా చర్చించుకుంటున్నారు. టీ తాగండి, కప్పు తినండి అంటూ కేవలం 10 రూపాయలకే టీతో పాటు బిస్కెట్ లాంటి టీ కప్పు కూడా ఇస్తుండడంతో ఈ టీ స్టాల్ వద్దకు టీ ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఈ టీ స్టాల్ వెరైటీ టీ స్టాల్గా మారిపోయింది. ఇలాంటి టీ కప్పు తాగడం తినడం అనేది అరుదు ఆత్మకూరు గ్రామీణ ప్రాంతంలో. కానీ ఇలాంటి ఆలోచన వచ్చి తీసుకొచ్చి పెట్టి వ్యాపారం చేయడం అంటే గొప్ప విషయం. ఇలాంటి ఎన్నో మంచి మంచి కొత్త కొత్త కార్యక్రమాలు జరగాలని మేము ఇంకా కోరుకుంటున్నాము. నా పేరు సతీష్ కుమార్, ఆత్మకూరు. అఖిల్ కేఫ్ అనే 4 రోజుల క్రితం స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి స్పెషల్ గా ఎడిబుల్ కప్స్, అంటే ఆ కప్ లో కాఫీ తాగుతూ బిస్కెట్ తినొచ్చు, కప్పునే తినొచ్చు. ప్లస్ అలాగే టీ తాగుతూ బిస్కెట్ ఫ్లేవర్ చూడొచ్చు అని. ఇది మాకు సిటీస్ లో ఉండే ఈ ఫెసిలిటీస్ ని ఆత్మకూరు పట్టణానికి తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చామండి. ఇక్కడ ప్రజల ఆదరణ బాగానే ఉంది. ఆ కప్ ని టేస్ట్ చూస్తూ అందులోనే టీ తాగొచ్చు, కాఫీ కూడా తాగొచ్చు. మాకు ప్రజల ఆదరణ ఇప్పుడు బాగుంది. ఒక 4 డేస్ అయింది మేము స్టార్ట్ చేసి, ఇది ఈ విధంగానే కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. రేటు కూడా అందుబాటులోనే ఉంటుంది. మాకు ఇక్కడ సౌండ్ సెన్సర్ దీంట్లో ఆంధ్రప్రగతి బ్యాంక్ ఎదురుగా ఉన్నాము మేము. ఇప్పుడు మాకు మా వ్యాపారం సహకరించాలని కోరుకుంటున్నాము.